హాయ్ వెల్కమ్ టు సాక్షి సినిమా ఫ్యామిలీ హీరోగా నాని మార్క్ ఇక కనిపించదా ఫ్యామిలీ ఆడియన్స్ కు నాని హ్యాండ్ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది దీనికి కారణం దసరా వసూళ్లు నాని లేటెస్ట్ గా నటించిన దసరా మూవీ ఫ్యాన్స్ ని మెప్పించడమే కాదు వంద కోట్లు వసూలు చేసింది ఇందులోను నాని మాస్ లుక్ కు ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది పాన్ ఇండియా గా వచ్చిన దసరా మూవీ అన్ని భాషల్లోనూ అదే స్థాయిలో కలెక్షన్స్ చేసింది చాలా గ్యాప్ తర్వాత దసరా తో సాలిడ్ హిట్ దొరికింది దీంతో ఇకపై నాని మూవీ జోనర్ మారే అవకాశం కనిపిస్తుంది దాంతో ఇప్పటి ఫ్యామిలీ సినిమాలతో వచ్చిన నాని నుంచి ఇకపై అలాంటి సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేమా అని డౌట్ పడుతున్నారు ఫ్యామిలీ ఆడియన్ ఎందుకంటే చాలా మంది హీరోస్ మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలని ఉంటుంది కానీ అది సాధ్యపడదు నాని కూడా గతంలో ఆ ప్రయత్నం చేసినా ఫలించలేదు కానీ ఇప్పుడు కుదిరింది నిజానికి నాని గత సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆవకాయ బిర్యానీలా ఉండి ఫుల్ గా ఎంజాయ్ చేసేవారు దానికి బలెలే మొగాడి పోయ్ నేను లోకల్ జెర్సీ సినిమాలు స్పెషల్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో పక్కింటి కుర్రాడిలా కనిపించిన నాని దసరాకి మాత్రం పూర్తి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు పూర్తి మాస్ లుక్ లో డిఫరెంట్ గా కనిపించాడు నిజానికి దసరా కోసం నాని రిస్క్ చేశాడనే చెప్పాలి కెరీర్ ఫస్ట్ నుంచి నేచురల్ స్టార్ గా హోమ్లీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని దసరాలో ఊర మాస్ గా కనిపించాడు కానీ నానిని ఈ లుక్ లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం విశేషం ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టుగా డిఫరెంట్ జోన్ అను చూస్ చేసుకుని ఫైన్ యాక్టర్ నుంచి మాస్ హీరోగా ముద్ర వేసుకున్నాడు నాని దాంతో ఇకపై నాని ఇదే ట్రెండ్ ఫాలో అవుతాడా అనే డౌట్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఉంది ఇకపై నాని నుంచి వచ్చేవన్నీ మా సినిమాలేనా అంటున్నారు బలే మొగాడిబోయ్ నేను లోకల్ జెర్సీ లాంటి సినిమాలు ఇకపై నాని నుంచి ఆశించలేమా అని సందేహిస్తున్నారు మరి దీనిపై నాని నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఇదే మాస్ ట్రెండ్ ఫాలో అవుతాడా లేక ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫైన్ సినిమాలు చేస్తాడా లేదా అనే క్లారిటీ రావాలంటే నాని నెక్స్ట్ మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు